ये यात्रा तेलंगाना का भाग्य बदलने वाली यात्रा है। हमने तेलंगाना में ऐसी सरकार देखी जो सरकार केवल अपना और अपने परिवार का विचार करती है, तेलंगाना के किसानों का विचार नहीं करती। బండి సంజయ్ గారు ప్రారంభించినటువంటి ఈ యాత్ర తెలంగాణ రాష్ట్రంలో మార్పు తీసుకొచ్చేటువంటి ఒక యాత్ర, భాగ్యరేఖను మార్చేటువంటి ఒక యాత్ర. ఈ రాష్ట్ర ప్రభుత్వము కేవలం తన కుటుంబం కోసమే కేసీఆర్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తారు. ఆజ్ బండి సంజయ్ జీ కిసానోకే బీచ్ బైఠే హై, ఉన్కా దుఃఖ్ బాట్ రహే, उनकी समस्याएं सुन रहे हैं कि आपने कभी केसीआर को इस प्रकार से किसानों के साथ बात करते हुए देखा है? బండి సంజయ్ గారు ఈ రోజు రైతుల మధ్యలో కూర్చొని రైతుల యొక్క కష్టాలు తెలుసుకుంటున్నారు. ఎప్పుడన్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతులతోని ఈ విధంగా కూర్చున్నారా అని అడుగుతున్నాను. కేసీఆర్ జీతో కేవల్ అప్నే మహలో మే బైట్కర్ नई नई योजनाएं तैयार करते हैं और उनके सारे साथी मिलकर उन योजनाओं से कैसे भ्रष्टाचार किया जाए, कैसे पैसा लूटा जाए, कैसे तेलंगाना का सारा पैसा उनकी तिजोरी में जाए, उनके घर में जाए, इसी का प्रयास करते हैं। मुख्यमंत्री गारु फार्म हाउस लो ऊर्चुंटारु, फार्म हाउस लो ऊर्चुनी पथकालन रचिंची आ पथकाल द्वारा ए विधंगा दोपिडी चेयालनी ఆలోచించి ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేస్తుంటారు. అభి ఆప్ లోగోనే సమస్యాయే బతాయి, కిస్ ప్రకార్ సే సబ్సిడీ బంద్ హో గయి, కిస్ ప్రకార్ సే నయా పోర్టల్ తయార్ హువా, తో హమారే సారే జో రికార్డ్ హై వో గాయబ్ హో గయే ఔర్ కిసానో కో కోయి ఫాయదా నహీ మిల్ రా, కిస్ ప్రకార్ సే రుణ మాఫీ కి ఘోషణా కి గయి థీ, కర్జ్ మాఫీ కి ఘోషణా కి గయి థీ, लेकिन किसी को माफी नहीं मिली। किस प्रकार से डबल बेडरूम का घर आप सभी को देने की बात कही गई थी, डबल बेडरूम का घर तो छोड़ दीजिए पर एक ईंट भी नहीं लगी, तो इस प्रकार से केवल और केवल आप सबके साथ धोखा हुआ। मुख्यमंत्री गारु अनेक सब्सिडीलनु ఆపేశారు, కొత్త ధరణి సిస్టమ్ ను తీసుకొచ్చి దాన్ని కూడా సరిగా ఇంప్లిమెంట్ చేయడం లేదు, రుణమాఫీని अमल अब इसके ऊपर अगर सच में एक लोकतांत्रिक सरकार, एक जनता की सरकार, एक रैतू की सरकार हमको लानी है तो तेलंगाना में परिवर्तन करना होगा और उसी परिवर्तन की यात्रा को लेकर బండి సంజయ్ जी निकले हैं, आपका आशीर्वाद मांगने के लिए निकले हैं और आपका आशीर्वाद मिलेगा तो महलों में रहने वाला नहीं, आपके बीच बैठने वाला नेता इस राज्य में नेतृत्व करेगा और निश्चित रूप से आपका भी भाग्य बदलेगा और तेलंगाना का भी भाग्य बदलेगा। రైతుల సర్కారు రావాలన్నా, ప్రజాస్వామ్యయుతమైనటువంటి ఒక సర్కార్ రావాలన్నా, ఈ రకంగా రైతులతోనే కూర్చునేటువంటి నాయకులను ఆశీర్వదించాలి। ఈ పాదయాత్ర ఒక మార్పు కోసం ప్రారంభించినటువంటి ఒక పాదయాత్ర, ఆ పాదయాత్ర మీరందరూ కూడా ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాను। అబ్ సంఘర్ష్ షురూ హో గయా హై, మే ఆప్సే కేవల్ ఇత్నా హీ కహతా హూ, ఇస్ సంఘర్ష్ కే నాయక్ బండి సంజయ్ జీ కో ఆప్కా ఆశీర్వాద్ దీజియే, ధన్యవాద్, నమస్కారం। పోరాటం ప్రారంభమైంది, ఆ పోరాటంలో భాగంగా పాదయాత్ర చేస్తున్నటువంటి బండి సంజయ్ గారికి మీ ఆశీర్వాదాలు అందించాల్సిందిగా కోరుతున్నాను, ధన్యవాదాలు।